చూడు, అబ్బాయి పేరు సిద్ధు, బాగా చదువుకున్నాడు, సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. మీకు 10 రోజుల ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందులో కనీస మార్కులతో అయినా మీరు పాస్ అవ్వాలి కాబట్టి ఈయన్ని రిక్వెస్ట్ చేసి మీకు స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఒప్పించాను. ఓ టీచరా, ఇంకెవరో అనుకుని భయపడిపోయినాను. ఇతను కూడా అతనిలా పారిపోతాడులే. మీనాక్షి, ఈవిడ గారు ఈసారి యాన్యువల్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. ఇంతకు ముందు వచ్చిన మాస్టర్ గారు బంధువులు అది ఇది అని చెప్పి వెళ్ళిపోయారు. పోన్లే, బాబు చెప్పేది ఈ 10 రోజులు శ్రద్ధగా విని గట్టిగా చదివితే ఖచ్చితంగా పాస్ అయిపోతుంది. ఈ 4 రోజుల్లో ఏమేం చేస్తారు నాన్నగారు? నేను చదువుకొని పాస్ అవుతాను కదా, అనవసరంగా ఫీజు దండగా పంపించేయండి నాన్నగారు. హై, సారీ సిద్ధు, మా అమ్మాయికి కాస్త తెలివి ఎక్కువ, అదే అతి తెలివి. తెలివి లేని వాళ్ళైనా భరించవచ్చు కానీ ఇలాంటి వాళ్ళతో కష్టం. నేనే భరించలేకపోతున్నాను, నువ్వు జాగ్రత్త. సార్, ఇలాంటి వాళ్ళకి 4 తగిలించి కూర్చోబెడితే తప్ప సెట్ అవర్ సార్. అది మీరు పర్మిషన్ ఇస్తేనే. ఓకే. అంటే కొడతారా? ఏంటండి ఇది? మేడం, 10 రోజుల్లోనే పాస్ అవ్వాలి అంటే పుస్తకం పట్టుకుంటే సరిపోదు, మెత్తం కూడా పట్టుకోవాలి. బాబు చెప్పేది కరెక్ట్. దొంగ సచ్చినోడో నా ఇంటికొచ్చి నన్ను కొట్టడానికి పర్మిషన్ అడుగుతావా? చెప్తాన్రా నీ పని. అమ్మగారండి, ఈ మాస్టర్ని చూస్తా ఉంటే నాకెందుకో తేడాగా కనిపిస్తున్నాడు, నాకెందుకో భయంగా ఉండదమ్మా. నువ్వు వండు సత్తి పండు. సార్, మీరు ఇంకేం ఆలోచించకండి. 4 సంవత్సరాలుగా పాస్ అవ్వని అమ్మాయి 10 రోజుల్లోనే పాస్ అవ్వాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం సార్. అయినా సరే పాస్ అవ్వాలి అంటే తన కాళ్ళు చేతులు విరగొట్టైనా చదివించాలి సార్. మీ ఇష్టం. ఏంటండి ఏంటండి, మీరు మా బాణమును కొడతారా, కాళ్ళు చేతులు విరగొడతారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది కాదు పెద్దయ్య, ఈయన మాస్టర్ అని చెప్పి మన ఇంటికి వచ్చి మన బాణముని కాళ్ళ చేతులు ఎరగొడతానంటాడా? ఇతను వద్దు, పంపించే పంపించే పెద్దయ్య. మాస్టర్ ని పంపించడం కదరా, ముందు నీ కాళ్ళు ఎరగొట్టాలి. కర్రేది. అవునన్నా, ఇలాంటి వాళ్ళని సైకో అంటారు. నన్ను తీసుకెళ్ళి సైకో చేతిలో పెడతారా నాన్నా? అబ్బా అబ్బా సార్, ఏం సార్ ఇది? అసలు మీ కూతురు నటన చూడండి సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. మీ అమ్మాయిదైతే అతి తెలివే సార్. నీ అబ్బా నాది అతి తెలివి అంటావ్రా? నీ పని చెప్తానుండు. అరే, మీ ముందే నన్ను సైకో అనిపించేసింది. అయినా పర్లేదు సార్, మీరు చెప్పారు కాబట్టి నేను చదివిస్తాను. ఒంటి మీద గాయం ఉండదు, రక్తం బయటికి రాదు. కీళ్ల పైన స్కేల్తో కొడుతూ కొడుతూ చదివిస్తాను సార్. అరుపులుంటాయి కానీ అవి విని మీరు వైలెన్స్ అనుకోకూడదు. బాబు, నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని కొడతానని మాతోనే చెప్తున్నావు, మేము ఒప్పుకోం.
ఏమండి వద్దండి ఏయ్ ఏయ్ ఏంను అనేది బాణమతి పాస్ అవ్వాలి అంటే కష్టమైనా ఒప్పుకోవాల్సిందే మేడం సర్ మీరు పర్మిషన్ ఇస్తే తప్ప బాణమతిని నేను పాస్ చేయించలేను సర్ ఓకే ఏమండి ఏమండి ఒప్పుకోవద్దండి ఏమండి ఊరుకో నీకే వద్దు కాదు అది కాదండి ఈ సరైన పాస్ అవ్వాలిగా మాట్లాడుకో బాబు మా అమ్మ ఈసారి ఖచ్చితంగా పాస్ అవ్వాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఓకే ఓకే సార్ నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను ఓకే సార్ నాకు ఆఫీస్ టైం అయ్యింది బయలుదేరాలి మజ్జిగి బాబుకి వస్తానయ్యా ఆ అలాగే సార్ హలో ఏంటమ్మా అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు వెళ్ళి స్కేల్ కొనుక్కోనరా దీని కీళ్ళు ఇరగొట్టాలి కదా హలో చిన్నది కాదు పెద్ద స్కేల్ వెళ్ళు ఎలా ఇంతకీ మీరు ఇప్పుడు ఏమంటారండి ఇదిగో గోల్డ్ ఇప్పటికే చాలా తప్పు చేశావు ఎంఆర్ఓ గారికి కబాడీ అంటే ఇష్టం ఉండదని ఊరంతా తెలుసు కానీ ఆయన్ని మోసం చేసి మ్యాచ్కి పిలుస్తున్నావు ఆలోచించుకో అయ్యా మీరు తొందరపడి ఎంఆర్ఓ గారిని మోసం చేశారు గొడుగు పట్టడానికి ఈ ఊర్లో ఉన్నది నేను ఒక్కనే ఎంఆర్ఓ గారికి నిజం తెలిస్తే నేను గొడుగు పట్టడం కాదు మీ ఫోటోకు దండవేయాలి నువ్వు గమ్మునుండు ఇదిగో మీరేం కంగారు పడకండి అనుకున్న దాని ప్రకారం ఎంఆర్ఓ గారిని పిలిచాను ఆయన వస్తారు మ్యాచ్ జరుగుతుంది అర్థమైందా మీరు ఈ విషయంలో ఎక్కడా డిస్కస్ చేయకండి ఇక మీరు బయలుదేరండి మీ ఇష్టం గోల్డ్ మేం చెప్పాల్సింది చెప్పాము ఆ తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదు అయ్యా మిమ్మల్ని బ్రతికుండంగానే పాతి పెడతారని మీరెప్పుడైనా అనుకున్నారయ్యా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను మీరు వినడం లేదు ఆ ఎంఆర్ఓ గారు ఆ టోర్నమెంట్కి వచ్చి అక్కడికి జరుగుతున్నది కబడ్డీ అని తెలిసాక ముందు చేసే పని ఏంటో తెలుసా మిమ్మల్ని అడ్డంగా నరకడం ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం మీ ఇష్టం అయ్యా మీ ఉప్పు తిన్నాను కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఏంటిది వీళ్ళు ఇంతలా భయపెడుతున్నారు కానీ భానుమతి ఏమో ఏం కాదని గట్టిగా చెప్పింది నిజంగా బ్లాక్ గార్డ్ అన్నట్టుగానే జరుగుతుందా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఒక అడుగు ముందుకేసి నిజం చెప్పి కాళ్ళ మీద పట్టమా లేదంటే భానుమతి మాట విని బ్లాక్ గార్డ్ చెప్పినట్టు బతికుండగానే సమాధి కట్టించుకోవడమా ఇప్పుడు నా పరిస్థితి ఏంటబ్బా అప్పు షెల్ఫ్ నుండి ఆ పుస్తకాలు ఇన్ని పుస్తకాలు ఇవన్నీ తమరు చదవడానికే ఇదిగో మా బాణమ్మ చదువుల కోసమే పుట్టుండదే చిన్నప్పటి నుంచి అన్ని క్లాసులో ఫస్ట్ ఇప్పుడు కూడా కాలేజీలో అమ్మ అదేంటది టూప్రో మా బాణమ్మ టూప్రో బాణమ్మ నీ పౌరుషాన్ని పాస్ పెట్టుకోవద్దమ్మా ఒక్కసారి ఊ అన్నమ్మా ఊరుకో సత్తి పండు నేను భరించలేనమ్మా సత్తి పండు నేను చెప్తున్నాను కదా వద్దు అమ్మా భరించాలి సత్తి పండు నాన్న చెప్పారు కదా వదిలే బాణమ్మ భూదేవికున్నంత ఓర్పు ఉందమ్మా నీకు నువ్వు దేవతవమ్మా దేవతవి నువ్వు రేయ్ రేయ్ నీ మెలో డ్రామాలు తగలయ్యా రేయ్ సినిమాలు చూసి చూసి
బాగా ఇమిటేట్ చేస్తున్నావురా. ఇది ఇమిటేట్ కాదయ్యా, నిజం. రే నీ ఎంట్రా నిజం చంపేస్తాను. దొంగ సచ్చినోడా, ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? నువ్వు నా క్లాస్ చెప్తావా? ఇదిగో నీతో నా గొడవలొద్దు గాని మంచిగా ఓ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పిస్తాను. నాకు 4 లెగ్ పీసులు, నీకు 2 లెగ్ పీసులు. శుభ్రంగా తినేసి మూత తుడిచేసుకుని తిన్నగా వచ్చిన దారిన వెళ్ళిపో. ఏంట్రా ఏంట్రా ఏంట్రా, ఇందాకటి నుంచి మా నాన్నున్నాడు, మా సత్తిపండున్నాడు, వాళ్ళ ముందు ఎందుకులే అని కూల్గా ఉన్నాను. ఏంట్రా ఏమన్నావు? నా కాళ్ళు విరగొడతావా? ఏది విరగొట్రా చూద్దాం, విరగొట్ట. ఏంటిది విరగొట్టు? ఏంట్రా ఇంకా ఏమన్నావు? పాస్ అవ్వాలంటే పట్టుకోవాల్సింది పుస్తకాలు కాదు, బెత్తాలా? సంపుతారరే నీ అబ్బా. ఇదిగో నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను కొట్టను, తిట్టను, అది అప్పుడప్పుడు మాత్రమే. నాకెక్కువ కోపం వస్తే ఇదిగో ఇది చెయ్యింది, దీని నరం ఇలా పట్టుకొని ఇలా గట్టిగా లాగాననుకో, నీ నరాలన్నీ బయటకు వచ్చేస్తాయి. లాగేనా? అమ్మో ప్లీజ్ ప్లీజ్ భానుమతి, అస్సలు వద్దు. నేను చూస్తుంటే ఇగో చాలా భయం వేస్తుంది. అసలే నువ్వు ఇంత రెబల్ అని తెలియకొచ్చాను. సరే నేను వెళ్ళిపోతాను భానుమతి, నన్ను వదిలిపెట్టావా ప్లీజ్. నన్ను చూసి భయపడుతున్నావు కాబట్టి ఒక్కసారికి వదిలేస్తున్నాను. పైగా ఈ రోజు శుక్రవారం, పొద్దు పొద్దున్నే ఒక ప్రాణం తీయడం ఎందుకులే. సరే వదిలేస్తాను, వెళ్ళి హ్యాపీగా బతుకుపోమ్మా. సరే నేను వెళ్తాను భానుమతి, వెళ్తాను. వెళ్ళాలా? ఎక్కడికమ్మా? ఏంటి చుప్పనాతి మొహం దాన? ఏంటి నేను సుప్పనాతి మొహం దాన? అవునే. ఏంటి నేను నిన్ను చూసి భయపడిపోయానా? లేదే, ఈ క్షణం నుంచి నువ్వే నువ్వే భయపడాలి. రేయ్, నా గురించి తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడతానే, ఇంకా మాట్లాడతాను. నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావని నాకు తెలిసే, అందుకే నా సేఫ్టీలోనే ఉంటాగా. ఇప్పుడు నువ్వు బిహేవ్ చేసిన బిహేవియర్ మొత్తం ఇదిగో ఈ ఫోన్లో రికార్డ్ అయింది, చూడు. ఓ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పిస్తాను, నాకు 4 లెగ్ పీసులు, నీకు 2 లెగ్ పీసులు. శుభ్రంగా తినేసి మూత తుడిచేసుకుని తిన్నగా వచ్చిన దారిన వెళ్ళిపో. చంపుతారరే నీ అబ్బా. ఇదిగో నా గురించి నీకు పూర్తిగా తెలీదు, నేను కొట్టను, దీని నరం ఇలా పట్టుకొని ఇలా గట్టిగా లాగాననుకో, నీ నరాలన్నీ బయటకు వచ్చేస్తాయి. బాగుంది కదా పిక్చర్, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీ నాన్నగారికి చూపిస్తే నీకుంటుందే నా సామి రంగా. సా సిద్ధు, సిద్ధు గారు ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మనం మనం ఒకటే కదా, అది డిలీట్ చేసేయండి. ఏమి నటనే, సొరకాయ మొహం నువ్వును.
బుక్కు తీయి. ఏంటో బుక్కు తీయమంటే నన్ను సీరియస్గా చూస్తున్నావు? నిన్ను నిన్ను ఒక్క తగిలి నా గురించి నీకు తెలియ చెప్తున్నా. రేనా నాన్న రెస్పెక్ట్ అది రెస్పెక్ట్ నీ రెస్పెక్ట్ ఇవ్వ రెస్పెక్ట్ ఇవ్వ రెస్పెక్ట్ సరే 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 రెస్పెక్ట్ రెస్పెక్ట్ సిద్ధు సార్ మీకు దండం పెడతాను సార్ కొట్టకండి సార్ మరి బుక్ది చిన్న పిల్లని అమాయకురాల్ని చేసి కొడతావా? అమాయకురాల్ని చేసి కొడుతున్నావు. నీ యాక్టింగ్ ఇంకా చాలు గాని ముందు బుక్ దే తీయమంటుడు. తీస్తాను కూర్చో వెళ్ళో. నిజమ్మాడా నీ చేతులు ఇరిగిపోను. నీకు పెళ్లి కాగానే నీ ఫస్ట్ నైట్ రోజే నీ పెళ్ళం ఇంకొకటితో పారిపోతుందిరా, పారిపోతుంది. హలో మైండ్ వాయిస్ చాలు, ముందు చదువు. చదువుతున్నాను సార్ చదువుతున్నాను. నా శాపం ఊరికే పోదురా, పోతావురా రే పోతావు. నేను పోయినా సరే నిన్ను పాస్ చేయించే పోతాను. చదువు. నా మైండ్ వాయిస్ లో కూడా వినిపిస్తున్నాయంటే ముదనిష్టి పోడుకి. మరి చదువు. చదువుతున్నాను సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టు ఏ బి A square plus B square abba ose mental history lo A plus B whole square ekkada unde sariga chadave chadu chadu నా ప్రాణానికి దొరికాడు వీడు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు, కనికరం కూడా లేదు. ఇది దీని వేషాలు. అయ్యో దీనికి నేను ట్యూషన్ చెప్పడానికి వచ్చానా? నా కర్మ నా కర్మ 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 మాటిచ్చాను. ఎలాగోలా చదివించి ప్రతి రోజుల్లో దీన్ని పాస్ చేయించాలి. చదువు. చంద్రగుప్తుడు సిద్ధు హోమ్ చూసినేంట్రా? అది ఎంఆర్ఓ గారింట్లో. అవునమ్మా, ఉంది కదా ఆ లేడీ బిత్తిరి ఆ భానుమతికి. అది కాదురా, పరీక్షలకి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇవన్నీ ఏంట్రా? అమ్మా మన భానుమతియే కదా, పర్వాలేదమ్మా. ఒరే అన్నయ్య, భానుమతి ఇంటర్ పాస్ అవ్వకపోతే అదేదో ప్రపంచ వింతన్నట్టు అందరూ తను ఆడిపోసుకుంటున్నారా. ఈసారి నువ్వు పాస్ చేయించురా, నా కోసమైనా పాస్ చేయించురా ప్లీజ్. అమ్మా ఎంఆర్ఓ గారు కాకుండా ఇంకెవ్వరు ప్రపోజల్ పెట్టినా దీనికి నేను ఒప్పుకునేవాడినే కాదు. కానీ పాపం ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేశారమ్మా, కూతురికి క్వాలిఫికేషన్ లేకపోతే తల ఎత్తుకోలేకపోతున్నానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆయన్ని చూసి ఒప్పుకున్నాను. అలా అని నా ప్రిపరేషన్కి ఏ డిస్టర్బెన్స్ లేదమ్మా.
ఇది కూడా నా సివిల్స్ లో భాగమే. అమ్మా, ఆ ఎంఆర్ఓ గారికి అసలు నా మీద ఎంత ఇంప్రెషన్ ఉందో తెలుసా? నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నానని కూడా తెలుసు. ఈ విషయాలన్నీ ఆయనకి ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయానమ్మా. సిద్ధు, ఈ ఊళ్ళో ఎంఆర్ఓ గారంటే అందరికీ గౌరవమే. ఆయన మచ్చలేని మనిషి, పైగా వాళ్ళింట్లో అందరూ చదువుకున్న వాళ్లే. అలాంటి ఆయన నిన్ను పిలవటం నీ అదృష్టంరా. ఆయన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. అమ్మా, ఆయన నమ్మకమే కాదు నీ నమ్మకం కూడా వమ్ము చేయను. నువ్వు చూస్తూ ఉండమ్మా, అతి త్వరలోనే నేను కలెక్టర్ను సబ్ కలెక్టర్ను అయ్యి వాసుదేవరావు గారి పై ఆఫీసర్గా దిగుతాను. ఈ మాట వింటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మనో వసు